अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल वीडियो गुमगुमलाड़े आंध्र स्पेशल रेसीपी मामिडिकाय चापल पुलुसु स्पाइसी टेस्ट एला तैयार चेसुकोवालो वीडियो चूपिस्तानु। कांबिनेशन चापल पुलुसु इला चेसुकुन्नट्टयिते चाला चाला रुचिगा उंटुंदी। इप्पुडु मामिडिकाय चापल पुलुसु तैयार चेसुकोवडानिकि इक्कड मुंदुगा चापलनु तीसुकुनि क्लीन चेसुकुनि पेट्टुकुन्नानु। చేపలను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రాళ్ళు ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి చేపలకు ఉప్పు అంతా కూడా బాగా పెట్టేటట్టు కలుపుకున్న తర్వాత నీళ్లు పోసి రెండు సార్లు కడిగి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి। విస్తున్న విధంగా ఒక్కొక్క చేపను ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి। ఇప్పుడు పొల్లటి మామిడికాయ ఒకటి తీసుకుని హాఫ్ గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చీలకలు కట్ చేసుకుని పైన తొక్క చెక్కు తీసుకుని పెట్టుకోవాలి। అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లా చేసుకుని పెట్టుకోవాలి। స్టవ్ వెలిగించి వెడల్పుగా మందంగా ఉన్న పాన్ ను స్టవ్ మీద పెట్టుకుని అందులో 4 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు జీలకర్ర వేసుకొని వేగించుకోవాలి। మెంతులు జీలకర్ర ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలకలు అలాగే హాఫ్ గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు లేత కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి। ఇలా వేగుతూ ఉన్నప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేగించుకోవాలి। ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి। అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి। పేస్ట్ ఆయిల్ లో బాగా వేగి ఆయిల్ పైకి తేరుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి। 4 స్పూన్ల దాకా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ హోమ్ మేడ్ చేపల మసాలా పొడి కూడా వేసుకోవాలి। ఉందాక చేపల మసాలా పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ఈ పేస్ట్ ను వేగించుకోవాలి। ఇలా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి। ముక్కలు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ చీలకలు కూడా వేసుకోవాలి। ఈ చేపల పులుసులో పొల్లటి మామిడికాయ వేసుకున్నట్లయితే చేపల పులుసు చాలా టేస్ట్ గా ఉంటుంది। కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ చీలకలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। ఇప్పుడు మూత తీసి ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి। పులుపుకు సరిపడా చింతపండు రసం పోసుకోవాలి। అలాగే పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 6 నుండి 7 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి। మామిడికాయ చేపల పులుసు చిక్కగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈ పద్ధతిలో వండినట్టయితే గుమగుమలాడే ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన మామిడికాయ చేపల పులుసు రెడీ అవుతుంది। ఇలా చేసుకున్నట్టయితే ఈ చేపల పులుసు చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది। సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్।